ఎక్స్ వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. రైతులకు ప్రభుత్వం 75% సబ్సిడీతో జీలుగా, పిల్లిపెసర, జనుము, పచ్చిరొట్ట ఇత్తనాలను అందిస్తుండగా, బుధవారం ఆర్ఎండ్బి బంగ్లా వద్ద దర్శి ఏడీఏ అర్జున్ నాయక్, ఏవో సంగమేశ్వర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఇత్తనాలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ రైతులకు సబ్సిడీ విత్తనాలను అందజేయటం జరిగింది. రైతులందరికీ సబ్సిడీ విత్తనాలను అధికారులు అందించాలని ఎమ్మెల్యే మద్దిశెట్టి తెలిపారు. జనుములు, పిల్లి పెసర్లు, ఇనుముల నాగేశ్వరరావు గారిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇతనికి ఒక 5 ఎకరాలకు ఇస్తున్నాం సార్. ఇతనికి 75% సబ్సిడీ మీద పిల్లి పెసర్లు వచ్చేసి దీనికి 26.50 రూపాయలు కేజీ పడుతుంది సార్. ప్రస్తుతం జూన్ నెల మొదటి వారం వచ్చింది కాబట్టి ప్రజెంట్ తొలకరి వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి వర్షాలు తొలకరి వర్షాలు పడగానే పచ్చిరొట్టి పైర్లు అన్నటువంటి జీలుగా, జనుము, పిల్లి పెసర్లను సాగు చేసి వాటిని భూమిలో కలయదున్ని మరి పంటలు వేసుకున్నట్లయితే భూమికి భూసారాన్ని పెంపొందించడానికి బాగా అవకాశం ఉంటుంది. మంచి దిగుబడి పొందేదానికి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దర్శి ప్రాంత రైతులందరూ కూడా ఇప్పుడు మన ప్రభుత్వం 75% రాయితీ మీద ఇచ్చిస్తున్నటువంటి జీలుగలు, మరి ముఖ్యంగా వరి పంట వేసేటువంటి రైతులు మరి ఈ జీలుగను 75% మీద రాయితీ మీద పొంది మరి మనం 75% మీద పూర్తి ఖరీదు వచ్చేసి జీలుగలు వచ్చేసరికి 52.80 రూపాయలు ఇస్తుంది. మరి సబ్సిడీ 39.60 రూపాయలు వస్తుంది. పోను రైతు కట్టవలసింది 13.20 రూపాయలు. పిల్లి పెసర 106 రూపాయలు, దాంట్లో 75% పోను రైతు కట్టాల్సింది 26.50 రూపాయలు. అదేవిధంగా జనుములు 69.80 రూపాయలు సబ్సిడీ పోను రైతు కట్టాల్సింది 17.45 రూపాయలుగా మరి ప్రభుత్వం నిర్ణయించి ఉంది. మరి ఈ రాయితీని పొంది సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రైతులకి మండల వ్యవసాయ అధికారిగా విజ్ఞప్తి చేస్తున్నాను.